వర్ధన్నపేట నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేసిన ఘనత వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్ కే దక్కుతుందని వర్ధన్నపేట కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిన్న కేఆర్ రాజుకు వర్ధన్నపేట అసెంబ్లీ టికెట్ కేటాయించడంతో నాగరాజు తన అనుచరులతో ఇల్లంద గ్రామ శివార్లోని ఆకే రోడ్డున ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు తనని ఎంతో ఆదరిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రైతులు, యువత, విద్యార్థులు అందరూ కూడా ప్రేమతో పలకరిస్తూ తనకి ఓటు వేయిస్తానని హామీ ఇస్తున్నారని తెలిపారు. అందరికి నమస్కారం. ముందుగా నా యొక్క వర్ధన్నపేట కుటుంబ సభ్యులు, అంటే నా యొక్క నాపై ఎంతో విశ్వాసంతో నా కోసం ప్రతి ఒక్కరి నోటితోని మాట నాగరాజు కావాలి అని వారి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే వర్ధన్నపేటలో జరిగే అక్రమాలపైన, అన్యాయాలపైన ఎదుర్కొనే దిశగా వెళ్తున్నాం కాబట్టి వారు నాపైన ప్రగాఢ విశ్వాసం నా బుజస్కంధాలపైన పెట్టారు. అలాగే నా యొక్క డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన స్వర్ణ మేడం గారు అండ్ నాయని రాజేందర్ రెడ్డి గారు, అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ శోభక్క గారు, మా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి నాయకుడు బట్టి గారు అపారమైన నమ్మకంతో నా యొక్క పేరును ఎలివేట్ చేసి ఐసీసీ నుండి నా యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్నాక నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. సో తప్పనిసరిగా ప్రజల యొక్క ఆశీర్వాదంతో, ప్రజలు ఓటర్సే మహాశివులు అనేది అందరూ అంటారు, బట్ నేను ఓటర్లే నాయకులు అని నేను అంటాను. వారి యొక్క ఆశీర్వాదంతో తప్పనిసరిగా కాంగ్రెస్ జెండాను వర్ధన్నపేటలో ఎగురవేసే దిశగా అందరితో కలుసుకుని ఎవరైతే నామినేషన్లో వేశారో సుమారుగా 21 మంది వర్ధన్నపేట నుండి అభ్యర్థులు నమోదు చేసుకోవడం జరిగింది. వారందరినీ కలుపుకొని ఈవెన్ మా కోఆర్డినేటర్ నవీన్ల శ్రీనివాస్, పక్క జెట్సన్ అండ్ పరంజ్యోతి గారు, తర్వాత ఇతర డాక్టర్ రాజన్న, మా ఎంపీపీ బాపు అని పిలుచుకుంటాం, ఎంపీ గారు రాజన్న గారితో అందరితో కలుసుకొని భుజం భుజం కలిపి చేయి చేయి కలిపి నేను యొక్క వర్ధన్నపేట నియోజకవర్గంలో తప్పనిసరిగా ప్రజల ఆశీస్సులతో మా యొక్క కాంగ్రెస్ కుటుంబానికి గెలిపిస్తానని, మీ యొక్క మీడియా మిత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహకారంతో ఈరోజు నాగరాజు పేరు అనేది టాప్ 1కి వచ్చింది. ఎందుకంటే నాగరాజు కోసం మీరు గొప్పగా రాయడం, మీరు గొప్పగా అంటే ఒక ఆత్మవిశ్వాసం కల్పించారు. ఒక అధికారిగా నేను ఎంతైతే సక్సెస్ అయ్యానో, తప్పనిసరిగా ఒక ప్రజానాయకుడును ప్రజల్లో ఉండి వారికి సేవలు అందించే దిశగా వచ్చాను. భూ అక్రమణాలు లేకుంటే ఇంకేదో దౌర్జన్యాలు చేయడానికి రాలేదు. తప్పనిసరిగా అక్కడున్న ప్రజలకు న్యాయం జరిగే దిశగా నేను ప్రయాణిస్తానని మీ అందరికీ మాటిస్తున్నా. జై హింద్, జై కాంగ్రెస్. ప్రజా సమస్యలు ఎక్కువగా, చాలా అన్యాయంగా కేసులు పెట్టారని కొన్ని చోట్ల, తర్వాత రైతులను కూడా ల్యాండ్ పుల్లింగ్లో తీసుకొచ్చి మా యొక్క ఐలోని మండల రైతులను తీసుకొచ్చి కొట్టించి అక్రమ కేసులు పెట్టించి వారిని ఇబ్బంది పెట్టిందని, తర్వాత సామాన్యులకి కూడా అక్రమంగా ఏదైతే అక్కడ దొరగా చెప్పుకునే ఎమ్మెల్యే గారు ఉన్నారో వారు ఎకరాలు ఆక్రమిస్తే వారి కింద ఉన్న చిన్న నాయకులంతా గజాలు కూడా పోకుండా ఆక్రమించారు. భూదంద, శాండ్ దంద, ఇల్లీగల్ మైనింగ్ దంద, రిక్కడ్ దంద, అన్ని దందాలలో వాళ్ళు వారి యొక్క ప్రమేయం ఉన్నది. తప్పనిసరిగా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో, ఏదైతే మన తెలంగాణ వచ్చినాక నీళ్లు నిధులు నియామకాలు అన్నారో, నీళ్లు నియామకాలు నిధులు మీ అందరికీ తెలిసి ఎక్కడున్నాయో గడిలోనే ఉన్నాయి. మరియు ఇప్పుడు మనం చూస్తున్నాం గొప్పగా నేను చెమటోడ్చి రక్తాన్ని ధారపోసి ఎన్నో విధాల మేధోమధనం చేసి కట్టిన ప్రాజెక్టును మీరు అందరూ ఇవాళ చూసిండ్రు. ఆ ప్రాజెక్టు
తండ్రుప దండాలు పండ్లలు తీసుకుపోయి చూపెట్టిండ్రు. ఇప్పుడు ఈవెన్ మీడియా మిత్రులను కూడా రాణిస్తలేరు అక్కడికి. తప్పనిసరిగా పంచభూతాలు అనేటి మాకు సహకరిస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి. తప్పనిసరిగా రాబోయే నా వెనుకాలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో అన్ని కుటుంబాలు ఉన్నాయి మా వెనుకాలో. అలాగే విద్యార్థులు ఎవరైతే దగాపడ్డ విద్యార్థి సోదరులు ఉద్యోగాల కోసం గడ్డాలు మీసాలు పెంచుకొని కాలేజీలలో దెబ్బలు తిని ఎవరైతే తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించేవారో వాళ్ళ ఫ్యామిలీలను తప్పనిసరిగా సోనియమ్మ గారు రక్షిస్తా, రాహుల్ గాంధీ రక్షిస్తా అన్నారు. వారికి తప్పనిసరిగా ఆదుకునే దిశగా వెళ్తున్నాం. తప్పనిసరిగా మీ యొక్క ఆశీస్సులతో మీడియా మిత్రుల యొక్క ప్రోద్బలంతో మేము తప్పనిసరిగా కాంగ్రెస్ జెండాను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో స్థాపిస్తామని చెప్తున్నాను.